హాయ్ అండ్ నమస్తే నేను మీ రామ్మూర్తి మీరు చూస్తున్నారు విఆర్ఓమ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇక వీడియోకి వెళ్ళినట్టయితే మన ఇంట్లో అంటే మనం ఎప్పుడు కానీ ఇంటి ఇల్లాలు కానీ ఇల్లు కానీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా మనకి ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటారో అప్పుడు మాత్రమే ఆ ఇంట్లో పాజిటివ్ అనేది లయలు అంటే ప్రకంపనలు అనేది సమృద్ధిగా ఉంటుంది ఆ ప్రకంపనలు ఎప్పుడైతే మీకు సమృద్ధిగా ఉంటుందో అప్పుడు మీ ఇంట్లో సుఖ సంతోషాలు భోగభాగ్యాలు అన్నీ కూడా మీకు సమృద్ధిగానే కలుగుతాయి ఇది కొంతమంది ఇంట్లో ఎట్లుంటాయంటే ఉంటాయంటే నెగిటివ్స్ అనేది ఆపాదించబడుతుంది ఎలా అంటే పొద్దున్న లేస్తా ఉన్నట్లే ఈ యొక్క సౌండ్స్ అనమాట ఒక్కరి మీద భార్య మీద భర్త భర్త మీద భార్య లేదు పిల్లలపైన కావచ్చు ఈ యొక్క అరుపులు అనేది మనం చేయకూడదు ఈ అరుపులు ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది జ్యేష్ఠాదేవి ఇంటికి ప్రవేశమిస్తుంది ఎందుకు ఈ విషయాన్ని చెప్తుంది అంటే మార్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎందుకంటే నైట్ అంతా కూడా నిద్రపోయి ఉంటాము పొద్దున్న వేస్తామంటే ఆ పాజిటివ్ మూడ్ మీరు ఏదైతే పాజిటివ్ మూడ్ తీసుకుంటారో ఆ పాజిటివ్ మూడ్లో మాత్రమే ఆ పొద్దునంత కూడా మీకు జరుగుతూ ఉంటుంది ఇలాంటి ఎందుకు జరుగుతాయి ఇవి మనకి అంటే ఆ యొక్క కాన్షియస్ అనేది ఏదైతే మీకు చెప్తూ ఉంటుందో దాని ప్రకారం మీరు మూవ్ అయిపోతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క నెగిటివ్స్ అనేది ఎందుకంటే ఈ యొక్క పాత్రలు పనిచేసేటప్పుడు సౌండ్ రాకుండా పని చేయాలి ఇప్పుడు పాత్రలు దాన్ని తోముతూ ఉంటారు సౌండ్ రాకుండా చేయాలి సాధ్యమైనంత వరకు ప్రయత్నించాలి సౌండ్ వస్తుంది అట్లని చెప్పేసి ఈ పాత్రని అక్కడ సౌండ్ చేస్తూ ఇంకో సౌండ్ చేస్తూ లేదు పిల్లలు ఏదో ఒక సౌండ్ చేస్తూ ఈ యొక్క సౌండ్స్ అనేది ఏం చేస్తుందంటే నీ ఇంట్లో ఉన్న ఉన్నటువంటి పాజిటివ్ బయట తెరమేస్తుంది నెగిటివ్ నకారాత్మకమైనది అనేది వచ్చేరుకుంటుంది మీకు ఈ యొక్క సంఘటన అంతా మీరు బాగా గమనించాలి మన ఇంట్లో ఎప్పుడైతే ఈ సంఘటనలు ఉంటాయో అప్పుడు మన ఇంట్లో నకారాత్మము అంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది ఆ నెగిటివ్ ఎనర్జీ మనం ఎప్పుడైతే పారదోలుతామో అప్పుడు మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది సనా అంటే సకారాత్మకం అనమాట పాజిటివ్ ఎనర్జీ అంటే సకారాత్మకము నెగిటివ్ ఎనర్జీ అంటే నకారాత్మకం కాబట్టి ఈ యొక్క పాజిటివ్ మీ ఇంట్లోకి తీసుకోవాలి ఇలాంటివన్నీ మీకు జరగకూడదు అని మీరు భావించినట్టయితే దీనికి మనకు పరిహార విజ్ఞాన శాస్త్రంలో ఒక అద్భుతమైన పరిహారం చిన్న ఉపాయమే ఈ చిన్న ఉపాయం ద్వారా మన ఇంట్లో ఉంటున్న నెగిటివ్ని కూడా మనం తరిమేస్తూ మనకు పాజిటివ్ని తీసుకోవాలి పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మనం తీసుకుంటామో మనకు పాజిటివ్ థాట్స్ వచ్చి దాని ద్వారా మనకు అనేక అవకాశాలు విశ్వం ద్వారా కావచ్చు దేవుడి ద్వారా కావచ్చు నీ ద్వారా కావచ్చు అనేక అవకాశాలు ఈ సమాజం నుంచి మనం పొంది ఉన్నతలుగా పోతాము అనేదంతా ఏమాత్రం సందేహం లేదు దానికి మనకు చిన్న ఒక ఉపాయం అంటే పరిహారం రూపంలో ఉపాయం చేయాల్సి ఉంటుంది ఈ చిన్న ఉపాయానికి మీకు కావాల్సింది ఏమనంటే రెండు ముద్ద కర్పూరాలు రెండు యాలకులు ఇది మీరు బాగా గమనించాలి దాన్ని ఏం చేయాలంటే మనం ఆరు నుంచి ఏడు మధ్య కావచ్చు ఎందుకంటే సూర్యోదయానికి ముందు మనం చేస్తే దాని ఫలితాలు మనకు అద్భుతంగా ఉంటుంది సూర్యుడు ఉదయించిన తర్వాత ఇద్దరు లేచినా సూర్యుడు ఉదయించిన తర్వాత మనము ఏ పని ప్రారంభించినా మనకు అంటే ఆయన ఆయనకంటే ముందు మనం లేయాలి లేచి ఆయన యొక్క కిరణ స్ప మనం తీసుకోవాలి దానికి ఇంటి గుమ్మం ముందర ప్రతి మహిళా మనుషులు కావచ్చు పురుషులు కూడా చేయొచ్చు వాళ్ళే చేయలేని రూల్ ఏమీ లేదు ఈ రెమెడీ అనేది ప్రకృతి చేసినా ఇద్దరు చేసినా కూడా వాళ్ళ ఇంటికే కదా వస్తుంది సమృద్ధి అనేది కాబట్టి లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేస్తూ మీకు అనేక అవకాశాలు ఇస్తుంది ఈ పరిహారం ద్వారా అనేది నా ముఖ్యం మనది దీన్ని మీరు ఏం చేయాలంటే ఆరు నుంచి ఏడు గంటల మాది ఏ ప్రతిరోజు చేయండి మీ ఇంట్లో ఉంటే నకారత్మం వెళ్ళిపోతుంది సకారత్మం ఇంటికి వస్తుంది అనేదంతా ఏమాత్రం సందేహం లేదు కాబట్టి దీన్ని మీరు ఏం చేయాలి అంటే రెండు ముద్ద కర్పూరాలు రెండు యాలకులు అవి యాలకుల్లో వచ్చి పచ్చదా నలుపుదా అనే డౌట్ లేదు పచ్చది మనం ఏదైతే మనము రోజు యూజ్ చేస్తుంటాం ఆ పచ్చ యాలకుల్ని మనము రెండు తీసుకుంటూ గుమ్మం ఏదైతే మనం రెగ్యులర్ వచ్చిపోతూ ఉంటామో ఎంట్రన్స్ అనమాట సింహద్వారం కొంతమందికి ఒకే సింహద్వారం ఉంటుంది కొంతమందికి తూర్పు ఉత్తరం వాకిలు పెట్టుకుంటారు తూర్పు వాకిలు ఉంటుంది కాబట్టి ఎందుకంటే వచ్చేది ఆవే పోయేది పోయ్యేది అని పెట్టుకుంటారు కాబట్టి ఏదైతే మనము రెగ్యులర్ ఇంటికి మనము ఎంట్రన్స్ ఇస్తామో ఆ ఎంట్రన్స్ ముందర గుమ్మం ముందర అటు వైపు ఒకటి ఇటు వైపు ఒకటి ముద్దకర్పూరం కింద ఆ పోటీ ఏర్పాటు చేసుకోండి ఏ ఆకన్నా పడలేదు తమలపాకనే ఏర్పాటు చేయండి లేదు ఒక పేపర్ అన్న పెట్టండి పెట్టిందో దానిపైన కర్పూరం ముద్ద కర్పూరము రెండు వైపులా పెట్టి దానిపైన యాలకు పెట్టి మీరు దాన్ని వెలిగించండి వెలిగించినప్పుడు ఏమైతుందంటే ఆ మొత్తం అంతా కూడా ఆ నకారత్వం అనేది అవి తీసుకుంటాయన్నమాట కర్పూరానికి అంత శక్తి ఉంది యాలకు కూడా అంత శక్తి ఉంది కాబట్టి మీ ఇంట్లో ఏదైతే ఇంట్రెస్ట్ మీ పని చేస్తారో అప్పుడు మీ ఇంట్లో ఉన్న నకారత్వమో అది తీసుకుంటుంది తీసుకునేసి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ చేస్తుంది కాబట్టి దీని ద్వారా మీకు అనేక అవకాశాలు ఎందుకంటే మనిషికి నెగిటివ్ అంటే నకారత్వం ఇప్పుడు పోయినప్పుడు మనకు పాజిటివ్ అనేది మన శరీరం ప్రవేశిస్తుంది ప్రతిరోజు కూడా నెగిటివ్ అనేది మన ఇంట్లో మన శరీరం ప్రవేశిస్తూ ఉంటుంది దాన్ని మనం ఏం చేస్తుంటామో పోగొట్టుకోకుండా మనము ఇంటికి తెచ్చుకుంటుంటాము ఇంటికి తెచ్చుకునేసి అదే క్రమము అదే రూట్లో మనం ఇంపార్ట్ కాబట్టి ప్రతిరోజు నెగిటివ్ తీసుకునే ప్రయత్నంలో మీరు ఈ యొక్క ప్రతిరోజు కూడా దీన్ని ఒక పదకొండు రోజులు పాటి చూడండి దాని రిజల్ట్ మీరే నాకు కమెంట్ రూపంలో తెలియజేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి గుమ్మం ఉందరా ఈ పరిహారాన్ని కంపల్సరీ పాటించండి ఇంకోసారి తెలియజేస్తాను గుమ్మం ఇరువైపోలా ఉదయం లేస్తూ ఉన్నట్లయితే ఉదయమే లేవగానే గుమ్మం ఇరువైపులా రెండు ముద్ద కర్పూరం తీసుకోవాలి రెండు పచ్చయాలకులు తీసుకునేసి దాన్ని మీరు వెలిగించాలి వెలిగించి ఇంకేమి సంకల్పం ఏమీ అవసరం లేదు మీరు దానికి సంకల్పం ఏ లాంటివి ఏమీ చేసిన పర్లేదు కాబట్టి వెలిగించేసి అటు తర్వాత మీ కార్యనిమిత్తం మీరు మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్నీ కూడా మీకు అనుకూలంగా వచ్చి ఉన్నతంగా అవకాశాలు వచ్చి ఆర్థికంగా మీరు ముందుకు ముందంజ వేస్తారు అనే దాంతో ఏమాత్రం సందేహం లేదు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి నన్ను ఎవరైనా సంప్రదించాలనుకుంటే కాల్ మీ ఫార్ యాప్ ద్వారా సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి